రఘునాథ్ గారు, సరే మనం ఇందాకంటే ఒకదాని తర్వాత ప్రాసెస్ ఇన్ ద ప్రాసెస్ అన్నట్టుగా పొత్తులు అయిపోయాయి, సరే సీట్ల సర్దుబాటు కూడా అయిపోయినాక ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఫేస్ చేస్తున్న ఒక టిపికల్ సిచ్యువేషన్, అదేంటంటే జంపింగ్స్. ఐ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్, బట్ ఆ పార్టీలో అంటే అసంతృప్తులు మెయిన్గా, మనం ఈ పార్టీలో టికెట్ దొరకకపోతే ఆ పార్టీలోకి. సో ఏపీలో సిచ్యువేషన్ డిఫరెంట్, 3-1 అవుతే 1-2. సో అట్లాంటి థ్రెట్ మీకేమైనా ఉంది? ఇప్పుడు బీజేపీలో మన సీట్ల సర్దుబాటులో కూడా అట్లాంటి సిచ్యువేషన్ రావచ్చు, పార్టీ ఎలా ప్రిపేర్ అయింది? బీజేపీలో అట్లా సీటు రాలేదు కాబట్టి అలా జంప్ అయ్యి వేరే పార్టీ నుంచి, అంటే వేరే పార్టీ అంటే ఇంకా వైసీపీ, అదొకటే ఉంది వైసీపీ, అది నుంచి పోటీ చేస్తారు అట్లని నేనైతే అట్లా అనుకోవట్లేదు. వాళ్ళిద్దరూ బీజేపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆళ్ళగడ్డ ఆ భూమా అబ్బాయి కిషోర్ ఎవరు, అతను గట్టి నాయకుడే, అతను ముందే 15 రోజుల క్రితం అనుకుంటా వెళ్ళిపోయాడు వైసీపీకి వెళ్ళిపోయాడు. అది వేరు విషయం, అది పొత్తులో సీటు రాక కాదు, అతను వేరే కారణాలతో అతను వెళ్ళి అప్పుడు పొత్తే లేదు, ఇంక పొత్తే లేనప్పుడు పొత్తులో సీటు రాకపోవటం అనేది లేదు. కానీ ఇవాళ దాదాపు అటు వైసీపీ కూడా సీట్లన్నీ 90%, 95% బిగిసిపోయినాయి, ఎవరో ఒకళ్ళే అనుకునేసారు. ఇక్కడ కూడా లోపలైనా అయిపోయి ఉంటాయి. ఈ లాస్ట్ మినిట్లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇంకా అంటే జరిగాయే జరిగిపోయినాయి, కొందరు వెళ్ళారు కదా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అదే టీడీపీ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు విజయవాడ ఎంపీ కేసీఆర్ అని ఇటు వచ్చాడు, అలాగే ఇటు నుంచి అటు మన గుమ్మనూరు చేరాం మన మంత్రి వెళ్ళాడు, ఇంకా చాలామంది బాలశౌరి ఎంపీ వెళ్ళాడు, ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్ళారు. అలా అటు ఇటు కొన్ని జరిగినాయి. ఐ థింక్ అయ్యి ఆ స్టేజ్ ఇక అయిపోయింది, ఇక నౌ బ్యాటిల్ లైన్స్ ఆర్ డ్రాన్ క్లియర్లీ. ఓకే.